హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నివి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను నేను. నార్మల్గా ఒక దాంట్లో కొంచెం రైస్ తీసుకోవాలి, అండ్ మనకి ఎట్లాంటి పప్పు ఏది బేబీ తినడానికి ఇష్టపడుతుందో అది యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఏదైనా వాళ్ళకి ఇది తినడానికి ఇష్టపడితే అది యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ మాత్రం రైస్ ఉండడానికే చూస్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని పప్పు ఐటమ్స్ డైజెస్ట్ అవ్వవు, ప్లస్ వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది. సో దట్ ఏది బెటరో అది చూస్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దాన్ని మిక్స్ గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే ఎట్లాంటి ఎంత క్వాంటిటీలో ఉండాలి, అది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అనేది మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి. లేదంటే మనం కుక్ చేసేటప్పుడు ఉండల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అట్లానే ఉండాలన్నమాట. పౌడర్ లాగా, ఓవర్గా పౌడర్ అయిపోకూడదు, అలానే నార్మల్ ఇట్లా పప్పులాగా మిగిలిపోవడం లాగా అట్లా కూడా ఉండకూడదు. తర్వాత దాన్ని ఒక దాంట్లోకి స్టోర్ చేసేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు వస్తుంది. బెటర్ ఒక 1 వీక్ వరకు యూజ్ చేయడము, అంత క్వాంటిటీ వరకే మనం ప్రిపేర్ చేసుకోవడం బెటరు. అంతకంటే హెవీ చేసుకుంటే కొంచెం ప్యాడ్ అయిపోతుంది. ఎక్కువ డేస్ స్టోరేజ్ కదా, అంత బాగుండదు అనమాట. సో బెటర్ ఒక 1 వీక్ 5 డేస్ వరకు వచ్చేలాగా, తర్వాత మళ్ళీ న్యూగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. తర్వాత ఒక 2 స్పూన్స్, నివి అయితే ఆల్మోస్ట్ 2 స్పూన్స్ తింటుంది, అంతకు మించి అయితే తినదు. ఒక 2 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసేయాలి. అండ్ ఇంకోటి స్టవ్ మాత్రం ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే మాత్రం మాడిపోతుంది అండ్ ఉండల్లాగా అట్లా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది రైస్ అండ్ పప్పు మాత్రమే కదా, అది కూడా మనం మిక్స్కి గ్రైండ్ చేస్తాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. సో అట్లా అని చెప్పి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకోటి కావాలంటే మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి, అది ఒక కన్సిస్టెన్సీకి వరకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకోటి నేనేంటి అంటే, నార్మల్గా బాదం పౌడరు బేబీస్కి హెల్త్కి మంచిది అని చెప్పి యూజ్ చేస్తారు, బట్ ఆ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసి కూడా కొందరు తాగిస్తారు. మా నివికి ఏంటి అంటే, నేను పాలల్లో యాడ్ చేసినప్పుడు అది ఉండల్లాగా అట్లానే ఉండిపోతుంది. సో తనకు ప్రాబ్లం అవుతుందన్నమాట తాగడానికి, అని ఇబ్బంది పడుతుంది. సో దట్ అందుకే నేను ఇగ్గులోనే ఘీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. అట్లా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది, తనకి తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. అందుకని చెప్పి అందులోనే బాదం పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. తర్వాత దాన్ని అలా కలుపుకోవాలి, అట్లా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు అనేది నేను చూపిస్తా చూడండి, అంతవరకు మాత్రమే కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అంతకు మించి కుక్ అయిపోతే ఏంటంటే చల్లారిపోయిన తర్వాత అది గట్టిపడిపోతుంది, మళ్ళీ వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుంది. సో దట్ కొంచెం లైట్గా మనకి ఇప్పుడు ఒక మెత్తగా మనం రైస్ కుక్ చేసినప్పుడు ఎట్లా కన్సిస్టెన్సీ ఉంటుందో అలానే ఉండాలి ఉగ్గు కూడా. తర్వాత చల్లారిన తర్వాత వాళ్ళకి నార్మల్గా పెట్టేసేయచ్చు మనము. సో దట్ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఆ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి, అంతకు మించి హైగా కుక్ అయిపోవద్దు, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది. సో ఇట్లా నేను నివి కోసం ఉగ్గు ప్రిపేర్ చేసేస్తాను. తను నార్మల్గా దీన్ని బాగా ఇష్టంతో తింటుంది. మార్నింగ్ అయినా కానీ డిన్నర్కి కూడా అది పెడతాను, లంచ్ మాత్రం రైస్ పెట్టేస్తాను. నేను నెక్స్ట్ టైము రైస్ అండ్ కిచడీ ఎట్లా ప్రిపేర్ చేస్తాను అన్నది వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో దట్ ఇది మాత్రం మీరు కూడా ట్రై చేసి చూడండి, బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.